నమస్కారమండి విద్యార్థులారా, మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మీకు తెలిసినట్టుగా తెలుగు భాషను చక్కగా మాట్లాడటానికి రాయడానికి వ్యాకరణం తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు తెలుగు భాషలోని భాషా భాగాలను, ప్రత్యేకంగా నామవాచకాలను నేర్చుకుంటాం. బాగా వినండి. నామవాచకం, నౌన్. తెలుగు భాషలో 5 విధాల పదాలు ఉంటాయి. అవి నామవాచకాలు, నౌన్స్, సర్వనామాలు, ప్రొనౌన్స్, విశేషణాలు, అడ్జెక్టివ్స్, క్రియలు, వర్బ్స్, అవ్యయాలు, ఇండిక్లైనేబుల్స్. ఈరోజు ప్రధానంగా నామవాచకాలను గురించి మాట్లాడతాం. నామం అంటే పేరు. కాబట్టి పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారు. నామవాచకాలు 6 విధాలు. మొదటిది జాతి నామవాచకాలు, రెండోది సంజ్ఞ నామవాచకాలు, మూడోది గుణ నామవాచకాలు, నాలుగోది సమూహ నామవాచకాలు, ఐదోది భావ నామవాచకాలు, ఆరోది క్రియా నామవాచకాలు. జాతి నామవాచకం. జాతిని తెలిపేది జాతి నామవాచకం. ఉదాహరణకు మానవుడు, జంతువు, నది, నగరం, దేశం, పర్వతం మొదలైనవి. సంజ్ఞానామవాచకం. సంజ్ఞ అంటే పేరు. జాతిలో ఉండే మనిషి, జంతువు, నది వీటికి గల పేర్లు తెలియజేసేవి సంజ్ఞానామవాచకాలు. ఉదాహరణకు రాము, సోము, అమల, కమల అంటే మనుష్య జాతి. ఇంకొక ఉదాహరణ కుక్క, పిల్లి, మేక, ఆవు, పులి. ఇవి జంతువులు. ఉదాహరణకు పావురం, కాకి, పిచ్చుక, నెమలి. ఇవి పక్షులు. గ్రాండ్ రివర్ సౌత్ ఈస్ట్, గ్రాండ్ రివర్ నార్త్ వెస్ట్, గంగ, కృష్ణ, గోదావరి ఇవి నదులు. పోర్ట్ లూయి, వాక్వా, రోజ్ హిల్, క్యూపిప్ ఇవి పట్టణాలు. మారిషస్ భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్ ఇవి దేశాలు. పీటర్ బోత్, లెపుస్,
హిమాలయ ఇవి పర్వతాలు. నామవాచకాలలో ఉన్న మూడోది గుణనామవాచకం. గుణాలను తెలిపేది గుణనామవాచకం. ఉదాహరణకు నలుపు, తెలుపు, తీపి, పులుపు మొదలైన పదాలు. నాలుగోది సమూహ నామవాచకం. సమూహాన్ని తెలిపేది సమూహ నామవాచకం. ఉదాహరణకు గుంపు, మంద, జనం, బృందం మొదలైనవి. భావనామవాచకం. ఒక వస్తువు లేక ప్రాణి యొక్క భావాన్ని తెలిపేది భావనామవాచకం. ఉదాహరణకు పొడుగు, అందం, చిన్న, లావు మొదలైనవి. క్రియానామవాచకం. క్రియ నుంచి పుట్టేది క్రియానామవాచకం. ఉదాహరణకు రాత అంటే రాయు అనే క్రియ నుంచి పుట్టినది. చేయు అనే క్రియ నుంచి పుట్టింది చేత. మేత మేయు అనే క్రియ నుంచి పుట్టింది. చేష్ట కూడా చేయు అనే క్రియ నుంచి పుట్టింది. ఇటువంటి పదాలే క్రియానామవాచకాలు. చూశారా పిల్లలారా, నామవాచకాలు ఎన్ని రకాలు ఉంటాయో? ప్రతి భాషలో నామవాచకాలు ఉంటాయి. ప్రతి వాక్యంలో అవి కనబడుతూ ఉంటాయి. ఏ నామవాచకం ఎక్కడ వాడాలో తెలుసుకోవడం ఉత్తమ విద్యార్థి లక్షణం. కాబట్టి నామవాచకాలను నేర్చుకోండి. దీనితో మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఇక సెలవు. ధన్యవాదం. నమస్కారం.